ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ పథకాలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో పథకాల వల్లే మేము పథకాలు బాగా చేస్తున్నాం, ప్రజలు అభివృద్ధి చెందారని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు కదా. ఈ పథకాల వల్ల ఉపయోగం ఉందా, ఈ పథకాలే సరిపోతుందా, అభివృద్ధి ఏమైనా అవసరం అనుకుంటున్నారా, ఏం చెప్తారు సార్? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టామని చెప్పి దళితులకి, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి కేటాయించవలసిన నిధులు తగిన రీతిలో కేటాయించడం లేదు. కేటాయించిన నిధులు కూడా వేరే దానికి మళ్లించడం, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల పథకాలు కానీ వీటిలన్నిటిని కూడా మళ్లించడం జరుగుతుంది. దీనివల్ల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన పేదలు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో తక్కువ జనాభా ప్రాతిపదిక మీద చూస్తే ఇది ఏమాత్రం కాదు. ఈరోజు నవరత్నాలు కాదు, నవరత్నాల వల్ల దళితులకి, ఎస్సీలకి, బీసీలకి ఎక్కడ ఏమి న్యాయం జరగట్లేదు. నవరత్నాలు అమలు చేస్తే చేయడంలో అభ్యంతరం మాకు లేదు, కానీ ఎస్సీ బీసీలకి అలాగే మైనారిటీలకు ఉన్న హక్కుల మీద కాలు రాయడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగదు. గత ప్రభుత్వం ఎప్పుడైతే మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి పూర్తిగా నిధులు కత్తిరించడం జరుగుతుంది. కేటాయించిన నిధులు వేరే వేరే దానికి మళ్లిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎక్కడ కూడా సక్రమంగా అమలు జరగట్లేదు. ముఖ్యంగా దళిత యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశం కల్పించే కార్పొరేషన్లు, ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యమైపోయి గతంలో ఎంతో కొంత లబ్ధి పొందినప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈరోజు కులవేత్త వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం మీద నిధులు కేటాయించి దళిత యువతలకి ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా జాబ్ కార్డులు తెస్తాను ప్రతి ఒక్కరికి, డిఎస్సీ టీచర్ పోస్టులు 23,000 పోస్టులు అప్పటికే ఎన్నికలకు ముందే ఖాళీ ఉన్నాయి, భర్తీ చేస్తాను. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిపోయింది, మొన్న రీసెంట్లీగా 6,000 పోస్టులు తీసారు, ఇది ఎలక్షన్ ముందు జరుగుతాయో జరగదు. ఈ ఉద్యోగ ఎలా ఉపాధి కల్పిస్తారు అనుకుంటున్నారు సార్? ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. నిరుద్యోగ యువతలందరికీ కూడా రకాల పథకాలు పెట్టేసి డిఎస్సి జాబ్ క్యాలెండర్ అది అనౌన్స్ చేస్తామని ఇప్పటి వరకు చివరి వరకు గత 4-5 సంవత్సరాల నుంచి యువతలకి అలాగా దారి మళ్లించే విధంగా, మోసం చేసే విధంగా ప్రకటనలు చేసి ఏదో చేస్తామని చెప్పి ఆ రకంగా మోసం చేసి ఈరోజు ఏమీ లేకుండా మొండి చేయి చూపెట్టడం అనేది సరైనది కాదు. ఈరోజు డిఎస్సి అలాగే జాబ్ క్యాలెండర్లు ఉట్టుట్టు మాత్రగానే మిగిలిపోయింది. యువతలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద తీవ్రమైన నిర్బంధ కాండ విధిస్తున్నారు, పోలీసులు ఇష్టారాజ్యంగా యువత మీద లాఠీ ఛార్జీలు, అరెస్టులు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగదని సందర్భంగా తెలియజేస్తారు. రాజధాని విషయానికి వస్తే అమరావతి రాజధాని అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, ఏ ఒక్క రాజధాని కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఓన్లీ పథకాలే, అభివృద్ధి అనేదే లేదు రాష్ట్రంలో. ఈ పథకాల వల్ల ఈ ప్రజలు పథకాల కోరుకున్నారు, పథకాల ప్లస్ అభివృద్ధి కోరుకుంటున్నారా, ఏం చెప్తారు సార్? ఈరోజు పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కూడా చేయాలి. ఎందుకంటే కేవలం పథకాలు ఇచ్చినంత మాత్రమే ఆకలి తీరుతాం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగదు. మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావు, చదువుకోవడానికి స్కూల్ లేవు, స్కూళ్ళన్నీ ఇంచుమించుగా అన్నీ మూతపడ్డాయి. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి అంటే ఎలాగవుతుంది? ఈరోజు రాష్ట్రంలో పెద్ద విగ్రహాన్ని స్థాపించారు, ఎన్ని అడుగుల విగ్రహాన్ని స్థాపించిన దళితులకి, బీసీలకి, మైనార్టీలకి ఏం న్యాయం జరగకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రమే అభివృద్ధి చెందదు. ఇవన్నీ కూడా పైపై మాటగానే ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకొని వెంటనే ఈ దళితుల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల తన యొక్క వైఖరి ఖచ్చితంగా నిజాయితీగా ఉండేటట్టు నిధులు కేటాయించాలని సందర్భంగా అడుగుతున్నాం.